నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం మన ఛానల్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాం మాసం మారింది అంటే ఖచ్చితంగా మనం మాట్లాడే ముఖ్యమైన విషయాలు ఏదైనా ఉంది అంటే అది రాశి ఫలితాలే రాశి ఫలితాల ద్వారా మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష వాస్తు పండితులు మీరు గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు నమస్కారం గురువు గురువు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అక్టోబర్ మాసం చెప్పండి సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే సమముగానే ఉంటాయి కొంచెం మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి ఏమిటి అంటే మామూలుగా శుభకార్యాలు అనేటువంటివి చేస్తారు పాల్గొంటారు శారీరకముగా ఎంత కష్టపడతారో మానసికంగా చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి అది గమనించాల్సి అలాగే ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు అధికారులతో బాగా చేస్తున్నావయ్యా అని ఒక మెప్పు పొందారో లేదో ఇదేంటయ్యా ఇలా చేసేవి అనేటువంటి మాట వెంటనే దానికి సమానంగా అనిపించుకోండి అదేంటండి ఇందాకే కదా మెచ్చుకున్నారు ఈ చిన్న తప్పుకు మళ్ళీ అంటున్నారు అంటే మరి అది మెచ్చుకున్నప్పుడు ఇది తప్పు చేసినప్పుడు చెప్పాలి కదా అనేటువంటి భావనతో అనిపించుకున్నప్పుడు కాస్త మనస్సుకు చిన్న క్లేశం లాంటివి ఉంటాయి అలాగే సంతానము అభివృద్ధి సంతానము అభివృద్ధి అంటే కొడుకులకు ఉద్యోగం రావటము లేదా సంతానము గర్భములో పడి అభివృద్ధి చెందాలి రావాలి బయటికి అనేటువంటి ఇది కానీ లేదా కానుపులు కావటము కానీ ఇలాంటివి ఏవో ఒకటి సంతాన అభివృద్ధి అంటే ఎలాగైనా తీసుకోవచ్చు కాక లేదా విదే విదేశాలకు వెళ్ళాలి కొడుకులు పిల్లలు కూతురులు కానీ కొడుకులు కానీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు వస్తారు కాబట్టి అందువలన విదేశాలకు వెళ్ళాలి అంటే వెళ్ళడం కానీ లేదా వీళ్ళకి ఏదైనా శుభకార్యాలు జరిగేటువంటి విషయంలో కానీ అభివృద్ధి అని ఒక్క మాట అంటే ఎలాగైనా తీసుకోవచ్చు మొత్తానికి సంతానానికి మేలు కలుగుతుంది అది ఏ రకంగానైనా సరే అనుకూలమే అవుతుంది గాక అంతేకాకుండా భాతృ సౌఖ్యము అన్నదమ్ముల వలన మేలు జరగటం అనుకూలించటం గాక అలాగే నూతన వ్యాపారాలు అనేటువంటివి మొదలుపెట్టి పెట్టి చేసుకోవటము లాంటివి కూడా జరుగుతాయి శారీరకమైనటువంటి చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి కూడా ఉన్నాయి అంటే సమయానికి భోజనము లేక సమయానికి నిద్ర లేక ఈ సింహరాశి వాళ్ళు అంటే సూర్యుడు ఇప్పుడు ఉండేటువంటి గోచార రీత్యా ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము వలన కూడా అయితే ఎవరు ఏ లగ్నములో పుట్టి ఉంటారు ఏమిటి అందరికీ ఇదే గోచరిస్తుంది అని కాదు ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేది రవి ఏ ఏ స్థానాల్లో ఉన్నాడు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో ఎక్కడున్నాడు అనేటువంటిది చూసుకొని ఒక్కసారి మనం దాన్ని సమన్వయం చేసుకుంటే వాళ్ళు మేలు జరుగుతుంది ఏదో చిన్న చిన్నపాటి ఇబ్బందులే తప్ప పెద్దగా ఇబ్బందులు ఉంటాయి అయితే ఏమీ లేదు ఏది ఏమైనా వీళ్ళకు కూడా కొంచెం మిశ్రమ ఫలితాలుగా ఉన్నప్పటికీ కూడా ధనాదాయము కానీ పనుల విషయములో కానీ లేదా శుభకార్యాల విషయములో కానీ ఎక్కడా కూడా ఏమీ కుంటుబడేటువంటి వ్యవహారం లేదు అన్ని రంగాలుగా బాగున్నది అని తెలియజేస్తున్నాను ఇక దిక్కులు రంగులు అలాగే దైవారాధన విషయం చెప్పండి దిక్కుల విషయానికి వచ్చేటప్పటికీ వీళ్లకు నాలుగు దిక్కులు బాగానే ఉంటాయి ఈ మాసం ఇక దైవారాధన విషయము అని అనుకున్నప్పుడు అమ్మవారికి మహర్నవమి రోజు వీళ్ళు చేయవలసినటువంటి పని ఏమిటంటే మహర్నవమి వస్తుంది ఆ మహర్నవమి రోజు నవమి నాడు అంటే మిగతా రోజులందరూ గుడికి పోవద్దు అని కాదు దాని అర్థం మహర్నవమి నాడు మాత్రము తెల్లటి జాకెట్ పీస్ తీసుకొని పసుపు కుంకుమ టెంకాయ కర్పూరము అన్నీ కూడా అమ్మవారికి కాస్త బియ్యము ఒకటి బావు కిలో కానీ రెండు కిలోలు కానీ ఎవరికి శక్తి అనుసారం వాళ్ళు ఇంత నివేదనకు అమ్మవారికి కావాల్సినటువంటివి పెరుగన్నానికి కావాల్సినటువంటివి అవి ఇచ్చేస్తే మేలు జరుగుతుంది వీళ్లకు వస్త్రాల విషయంలోకి వచ్చేటప్పటికీ ఎటువంటి వస్త్రం వేసుకుంటే వీళ్లకు మేలు జరుగుతుంది అని అనుకుంటే గనక ఎక్కువ శాతము కొంచెం ఎల్లో వాడితే బాగుంటుంది వీళ్ళు అదండి సింహరాశి వారికి కూడా బాగానే ఉంది కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అమ్మవారికి ముఖ్యంగా మహర్నవి నాడు ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఏ ఏ వస్తువులు ఉండాలి పూజకి ఎలాంటివి సమర్పించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా చెప్పారు వీడియోలో చక్కగా చూసి ఫాలో అవ్వండి ఇక కలర్స్ విషయానికి వస్తే ఎల్లో కలర్ ఎక్కువగా యూజ్ చేసే ప్రయత్నం చేయండి అన్ని దిక్కులు కలిసి వస్తాయి ఏదేమైనప్పటికీ మీరు జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీరు కనబడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే